నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఎన్నికల్లో హింస చెలరేగిన హత్య యత్నం సెక్షన్లే లేవు. వైకాపాకు అనుకూలంగా పోలీసులు బయటపెట్టిన సెట్. అమ్జాద్ బాషా సహా 21 మంది వైకాపా శ్రేణులపై కేసులు. పోలింగ్ రోజున కడపలో అల్లర్లపై పోలీసుల చర్యలు. నిధుల లేమితో నదీ యాజమాన్య బోర్డులు సతమతం. పట్టించుకోని ఇరు రాష్ట్రాలు. కష్టంగా మారిన నిర్వహణ. గుక్కెడు నీటి కోసం ఇసుక తిన్నెల్లో నిత్యం అవస్థలు. శ్రీకాకుళం జిల్లా మత్స్యకార గ్రామాల్లో ప్రజల కష్టాలు. భుజం వరకు చేతులు కోల్పోయిన వారికి చేయూత. కృత్రిమ పరికరంతో కొత్త జీవితమిస్తున్న జర్మనీ సంస్థ. ఇరాన్ అధ్యక్షుడు రైజీ మృతి వెనుక అనుమానాలు. ఇజ్రాయెల్ హస్తం ఉందని జోరుగా ప్రచారం. ప్రపంచ పారా ఛాంపియన్గా ఈనాడు సీఎస్ఆర్ లక్ష్య క్రీడాకారిణి దీప్తి. పారా అథ్లెటిక్స్లో బంగారు పతకం కైవసం.